కాబట్టి మనం ఎన్నో హక్కులు పొందుతున్నాం కాబట్టి ఆయనకు జోహార్లు అర్పిస్తూ నూట ముప్పై ఒక్క జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారి విగ్రహాష్టకు మరి ముఖ్య అతిథిగా వచ్చిన మరి అంబేద్కర్ గారు మనకు అందించారు. దీని ద్వారా పన్ను కట్టేవాడికి ఉంటే ఈ ముగ్గురికే ఓటు హక్కు కావాలని చెప్పారు. దాన్ని అంబేద్కర్ నిర్బంధంగా తోసిపుచ్చి నా భారతదేశ ప్రజలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి, మహిళలకు కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునే అమెరికా అందరికంటే ప్రపంచంలో అగ్రదేశం అమెరికాలో కూడా అప్పుడు మహిళలకు ఓటు హక్కు లేదు, ఆడవాళ్ళు ఓటు వేసే హక్కే లేదు. కానీ అంబేద్కర్ మన భారతదేశంలో ఉన్న మహిళలకి ఓటు హక్కు కల్పించాడు, అందరికీ ఓటు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మహిళలు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని స్థానాల్లో వచ్చే అవకాశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నంటే అంబేద్కర్ ఓటు ఇచ్చింది దేశంలో అందరూ సమానంగా భాగస్వాములు కావాలని, మనుషులందరూ ఒక్కటే, కులము లేదు, కులరహిత సమాజం కావాలి, అందరం కలిసిమెలిసి జీవించాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటే ఈ రాజ్యాంగం జరిగింది తప్ప ప్రపంచం గుర్తించింది. ఈ రోజు ప్రపంచం అంతా కలిసి అంబేద్కర్ పౌరుతున్నాయి. భారతదేశంలో కాదు ప్రపంచంలో అత్యధిక మేధావంతులు ఎవడు అంటే ఓటింగ్ చేస్తే ప్రపంచం మొత్తంలో ఓట్లు వేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కరే అందరికంటే గొప్పవాడు, మేధావి అనేటువంటి ఓటింగ్ జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆ రోజు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మరి రాజ్యాంగంలో వచ్చిందనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు,
మరి తెలంగాణ వాళ్ళు తక్కువ ఉంటారు ఏమన్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమన్నారు కేంద్ర ప్రభుత్వమే చేయాలి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ఎట్లైనా వద్దంటాడు మరి మనం తెలంగాణలో తక్కువ ఉన్నాం కాబట్టి ఆనాడు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి వ్యక్తి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం మనకు బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే ఈ రోజు నేనైనా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను వాస్తవం కానీ ఒక మాట కూడా అడగదలుచుకున్నాను ఎంత మంది మీ నిజంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందు పోతున్నాం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వారి దయ వల్ల ఈ రోజు అనేక మందికి రిజర్వేషన్స్ కావచ్చు చదువుకునే అవకాశాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అనేక రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు వచ్చాయి కానీ ఎంత మంది దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటున్నారు వారి పేరు నిలబెట్టే విధంగా వినియోగించుకుంటున్నారు వారి దయ వల్ల ఈ రోజు రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం రావచ్చు ఇంకొరకు అవకాశం రావచ్చు ఇంకొరకు అవకాశం రావచ్చు మనము వారి పేరు నిలబెట్టే విధంగా పని చేయాలని అందరిని కోరుకుంటా ఉన్నాను అనేక మందికి ఈ రోజు అంబేద్కర్లో జ్ఞానం ఆ రకంగా ఒక లావాలాగా వచ్చింది ఆ రోజు అణచివేయబడి సమాజానికి దూరంగా ఉంచబడి చదివే వద్దు అంటున్న ఆ వర్గం నుంచి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరూ ఒప్పుకోవలసిన స్థాయికి ఎదిగిండు అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఒక కసితోనే తప్పకుండా చదివి తీరాలి ఈ ప్రపంచాన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఈ ప్రపంచంలో ఉండే మంచినంతా నా దేశానికి ఉపయోగించాలి అని చెప్పి ఒక తపనతోని తాను చేసిన పోరాటం అంతా తర్వాత తరాలకి అందించబడాలి అంటే అది తప్పకుండా చదవడం ద్వారా రావాలి అనే ఉద్దేశంతోని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు నిజమే మిత్రులు చాలా మంచి విషయాలు తీసుకొచ్చాను అంబేద్కర్ ఎప్పుడు కూడా కొందరివాడు కాదు అంబేద్కర్ అందరి వాడు అన్నిటికీ మించి ఈ భారత మాత ముద్దు బిడ్డ ఎవరైనా ఉండాలంటారు అంబేద్కర్ మాత్రమే ఇవాళ ఈ దేశం ఇంత గొప్పగా ఇంత ఐక్యంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ముందు పోతుంది అంటే ఇది తప్పకుండా అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే తప్ప ఇంకొకటి కూడా కాదు మనతో పాటు స్వతంత్రం వచ్చింది దాంట్లో భారతదేశమే నిలబడింది అంటే అంబేద్కర్ ముందు చూపుతోంది చేసిన రాజ్యాంగం దాంతోపాటు ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ఆయన ఎన్నుకున్న మార్గం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వాలని చెప్పి ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అదే వేరే ఈ దేశాన్ని నిలబెట్టింది ఆయన కోరుకున్నది అందరికీ విద్య అందరికీ విద్య అనేది విద్య అంటే ఒక దీపం మనిషి నడవటానికి చీకట్లో వెలుతురెట్లో మనిషి నడవటానికి జీవితానికి తప్పకుండా విద్య వెలుగు లాంటిది కాబట్టి విద్యను అందించాలి మొట్టమొదటిగా అని చెప్పి అంబేద్కర్ గారు భావించారు అది ఈ దేశ ప్రజలందరికీ ఇవ్వాలని విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించిన మొదటి దేశం భారతదేశం అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అది హక్కుగా ప్రజలు భావించే పరిస్థితి కల్పించింది ఈ దేశంలో మరొక రక్తపాత విప్లవాలతో అవసరం లేకుండా ఒక అద్భుతమైన మార్పును తీసుకురావడానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడికి మనం ప్రతి క్షణం నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి క్షణం వారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది దాని కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది